ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులో పనిచేయడం ఓ గొప్ప బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆమె అన్నారు. అద్భుతంగా మీడియాలో వచ్చినాయి. అందులో నా మిత్రుడు గోటం స్వామిని, డాక్టర్ గోటం స్వామి టీచర్ రాజమండ్రి, తను పోలీసులు రోడ్డు పైన కూర్చొని భోజనం మీద తింటూ ఉంటే ఆ ఫోటో తీసినట్టు కవిత రాస్తే దాదాపు 20-30 మంది పోలీస్ ఆఫీసర్లు దాన్ని ఫార్వర్డ్ చేశారు. సో దెర్ ఆర్ పీపుల్ సాక్రిఫైసింగ్ దర్ లైఫ్స్, అది అనుమానమే లేదు. దానికి దక్కాల్సినంత ప్రశంస, దక్కాల్సినంత గౌరవం తప్పుకుందా లేదా అంటే కొన్ని కొన్నిసార్లు తక్కువ అని చెప్పొచ్చు. అక్కడక్కడ కొంత గమ్మి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా అది అందువల్లే ఈ ప్రెస్ని జర్నలిస్టులకి మధ్య ఈ గ్యాప్ తగ్గడం కోసం అని చెప్పి అవగాహన సెమినార్లు నడుపుతామని చెప్పి కూడా ప్రతిదాన్ని భావిస్తుంది. నడుపుతూ వస్తున్నారు, మననం చేస్తున్నాం అక్కడ. అందరికి నమస్కారం అండి. జర్నలిజంలో పనిచేయడం అన్నది ఒక గొప్ప బాధ్యతగా ప్రతి జర్నలిస్ట్ కూడా భావిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేయడంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తూ మాట్లాడినటువంటి మీకు అంత తరఫున జర్నలిస్టు తరఫున ప్రెస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీరామరెడ్డి గారు నాకు మాట చెప్పాను, చిన్న మాట చెప్పేసి పోలీసులకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ ఎక్కువ రాస్తూ ఉంటారు అనే భావన ఉంది అని చైర్మన్ గారు చెప్పాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, పోలీస్ అకాడమీలో రతన్ గారిని డైరెక్టర్గా ఉంటూ తప్ప తెలంగాణలో ఇప్పటి రాష్ట్రం 30 మంది పైచులు దాదాపు 33-34 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యారు అధ్యక్షులు. సో అంత పెద్ద ఎత్తున మహిళలు ఎస్ఐలుగా సెలెక్ట్ కావడం అనేది అప్పటికి ఫస్ట్ టైం. అంటే జర్నలిస్ట్ మీద ఆహ్వానించారు, వచ్చి మీరు మాట్లాడాలి మా వాళ్ళతో. సరే, వీళ్ళు రకరకాల ప్రశ్నలు జర్నలిస్ట్ ఇంకా అడగడం మొదలుపెట్టి వాళ్ళందరూ రకరకాలుగా అడిగారు. సరే, అయిపోయిన తర్వాత రతన్ గారు మాట చెప్తారు, ఇప్పటిదాకా వాళ్ళు అడిగారు కదా, ఇప్పుడు మీరు అడగండి వాళ్ళని. అంటే జర్నలిస్టులను ప్రశ్నించండి. అందుకో ఒక ట్రైనింగ్ ఎస్ఐ నన్ను అడిగారు, ఎందుకు పోలీసుల మీద నెగిటివ్గా వార్తలు రాస్తారు ఇప్పుడు రోజు అని. సమాధానం ఏం చెప్పాలి, రోజు రాస్తున్న మాట నిజం ఏం చెప్పాలి అంటే నేను మాట చెప్పాను. ఇప్పుడు నేను కూడా బుక్లో ఉన్నాను. ఒక అంటే రాష్ట్రంలో కాదు మాటకు దేశంలో కూడా వైట్ కలర్ క్రైమ్ ఒకటి, ఒక్క వైట్ కలర్ క్రైమ్ ఈజ్ ఈక్వల్ టు భారతీయం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగే దోపిడీలు, దొంగతనాలు, రకరకాల చోరీలు అన్నిటికీ ఎన్ని 100 కావచ్చు, 400 కావచ్చు జరిగితే కూడా ఆర్థిక పరమైన నష్టం దాంతో ఈక్వల్ కాదు, ఇంకా తప్పే. ఒక్క లెక్కల పైన ఎక్కువ ఆర్థిక పరమైంది కానీ కుటుంబానికి రోడ్డు పెట్టింది.